పైసం సెటైవం ఒక పొడవు బఠానీ మొక్క. అందరూ సరదాగా పైసా అని పిలుస్తూ ఉంటారు. ఇది మరొక పొడవు బఠానీ మొక్కను పెండ్లాడి ముగ్గురు పొడవు బిడ్డలతో ఆనందంగా ఉంటున్న రోజులవి. కానీ ఆనందం ఇక చాలు అన్నట్లు వారి నాలుగవ సంతానం ఎవరికీ అర్థం కాకుండా ఒక పొట్టి మొక్కగా పుట్టింది. అప్పటి నుండి పైసాకు ఆనందం ఆవిరై దిగులు పట్టుకుంది. ఈ విషయమే మాట్లాడడానికి తోటమాలి మెండల్ వద్దకు పైసా వెళ్ళడం జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు మనం తిలకిద్దాం. నేను నా భార్య ఇద్దరూ పొడవుగానే ఉంటాం కదా, మా ముగ్గురు పిల్లలు కూడా పొడవే కదా, కానీ నాలుగవ సంతానం పొట్టిగా ఉంది. ఈ విషయం అర్థం కాక తల పట్టుకుంటున్నాను. ప్రతి లక్షణానికి ఒక కారకం ఉంటుంది. ప్రతి కారకం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. ఆ సంగతి నాకు తెలుసు. నా భార్య పొడవుగా ఉన్నప్పుడు ఈ పొట్టి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది, అది చెప్పండి. నీలోని కారకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మా తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. మీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా? తెలియదు. మా వంశంలో బఠానీ కాయ బాగా ఎండి పేలటం వల్ల మేము మా తల్లిదండ్రుల నుంచి దూరంగా విసిరివేయబడతాం. అందువల్ల వారి గురించి మాకు తెలియదు. అవును కదా. నీ సందేహం నివృత్తి కావాలి అంటే మీ తల్లిదండ్రుల గురించి, వారి వివాహం గురించి చెప్పి తీరాలి. మీ నాన్న నీలాగే పొడవుగానే ఉంటాడు, కానీ మీ అమ్మ చాలా పొట్టిగా ఉంటుంది. అదేమిటి, వాళ్ళిద్దరికీ ఎలా వివాహం జరిగింది? నేనే చేశాను. అట్లాంటప్పుడు నేను మరీ పొడవుగాను మరీ పొట్టిగాను కాకుండా మధ్యస్థంగా ఉండాలి కదా, మరి పొడవుగా ఉన్నానేంటి? అది కనుక్కోవడానికే నా ప్రయత్నం. నీలో తండ్రి నుంచి ఒక పొడవు లక్షణము, తల్లి నుంచి ఒక పొట్టి లక్షణం వచ్చాయి. దీనినే విషమయుగ్మజ స్థితి అంటారు. ఈ విషమయుగ్మజ స్థితిలో ఒక లక్షణం మాత్రమే వ్యక్తపరచబడుతుంది. ఆ లక్షణాన్నే బహిర్గత లక్షణము అంటాము. విషమయుగ్మజ స్థితిలో అణచివేయబడిన లక్షణాన్ని అంతర్గత లక్షణం అంటాము. నా అంచనా ప్రకారం నీవు విషమయుగ్మజ స్థితిలో ఉన్నావు. ఎంత పని చేశావయ్యా మెండల్! నీ పని వలన వర్ణ సంక్రమం జరిగింది కదా. లేకపోతే మా నాన్న కూడా ఇంకొక పొడవు మొక్కను పెండ్లి చేసుకునేవాడు. పిల్లలందరూ కూడా పొడవుగానే ఉండేవారు. ఈ విధంగా మా అమ్మ కూడా పొట్టి మొక్కను పెండ్లాడితే పుట్టే పిల్లలందరూ కూడా పొట్టిగానే ఉండేవారు. అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు కదా. ఎందుకు ఇంత సమస్య తీసుకొచ్చావు? ఈ గందరగోళం అంతా నువ్వే చేసావు మెండల్. చూడు, ఈ పక్క ఉన్న బఠానీ తోట చూడు, అది అంతా పురుగు పట్టి పాడైపోయింది. ఎందుకు ఈ తోటంతా ఇలా పాడైపోయింది? చెప్తాను విను. ఈ తోటలో ఉన్న మొక్కలు కూడా నీలాగే వర్ణ సంకరానికి ఒప్పుకోలేదు. ఆత్మఫలదీకరణకు ప్రాధాన్యతనివ్వటం వల్ల ఆ జాతి మొత్తం ఒకే విధమైన లక్షణాలను, ఒకే రకమైన వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండింది. అందువల్ల ఏదైనా తీవ్రమైన తెగులు సంక్రమిస్తే ఆ జాతి మొత్తం నాశనమైపోతుంది. అందుకే ప్రకృతి అలైంగిక పద్ధతిని దాటి లైంగిక పద్ధతికి వచ్చింది. సంకరణంలో రెండు భిన్న జాతి లక్షణాలు కలవడం వల్ల తరువాతి తరం తల్లిదండ్రుల కంటే మెరుగైన లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని సంకర తేజం అంటారు. దీనివల్ల కొత్త లక్షణాలు ఏర్పడటంతో పాటు మనుగడ అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే చాలా మొక్కలు స్వపరాగ సంపర్కాన్ని వదిలి పరపరాగ సంపర్కానికి ప్రాధాన్యతనిచ్చాయి. దీనివలన వంశంలో విభిన్నత మరియు జీవవైవిధ్యము పెరిగి కొత్త జాతులు ఏర్పడ్డాయి. వాటికి మనుగడ అవకాశాలు మరింత పెరిగాయి. అది సరే, నాలో ఉన్న ఈ పొట్టి లక్షణం సంగతి ఏంటి? నీవు దగ్గర సంబంధాన్ని చేసుకున్నావు కదా, నీలాగే నీ భార్య కూడా విషమయుగ్మజ స్థితిలోనే ఉండింది. నీలోనికి నీ తల్లి ద్వారా సంక్రమించిన ఆ పొట్టి లక్షణం నీ భార్యలోనికి కూడా తన తల్లి ద్వారా సంక్రమించింది. ఆ పొట్టి లక్షణమే నీ తరువాతి తరంలో నాలుగవ సంతానంగా సంక్రమించడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా?
సమయుగ్మజ స్థితిలో మాత్రమే అంతర్గత లక్షణం బయటపడుతుంది అని అసలు విషయాన్ని మెండల్ దగ్గర తెలుసుకున్న పైసా ఇంటికి వెళ్ళి పొట్టి బఠానీ మొక్కని ఆనందంగా ఎత్తుకొని గాలిలో ఎగరవేసి ఆనందంగా ఉన్నాడు. అది చూసిన పైసా భార్య చాలా ఆశ్చర్యానికి గురై, ఏంటి మీరేనా మన పాపని ఎత్తుకున్నది, ఏమిటి ఈ మార్పు అంటూ ఆశ్చర్యపడడం సాగింది. దానికి పైసా నవ్వుతూ, ఇది మన కూతురు మాత్రమే కాదు, నన్ను కన్న తల్లి నా కోసమే నా కడుపున మళ్ళీ పుట్టింది తెలుసా అంటూ గుండెలకు హత్తుకున్నాడు పైసా. మెండల్ ఏకశంకర సంకరణ విధానాన్ని ఒక చక్కని కథ రూపంలో రాసిన బొగ్గారం జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ సిహెచ్ వీరయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో తయారు చేయడానికి నాకు అనుమతి ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరో వీరయ్య మాస్టారి కథతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ రాజుమాస్టర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా.